అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త ఇది. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డు మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన 4 సభ్యుల బృందం సెనెట్లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్ చట్టంలో కొన్ని నిబంధనలు సవరిస్తూ సెనేటర్స్ అలెక్స్ పడిల్లా, ఎలిజబెత్ వారెన్, బెండ్రే లూజన్, సెనెట్ మెజార్టీ విప్ డిక్ డర్బన్ బుధవారం ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం అమెరికాలో వరుసగా కనీసం 7 ఏళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాసార్హత పొందవచ్చు. గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికీ ఇబ్బందికరంగా మారింది, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసింది. బిల్లులో గత 35 ఏళ్లలో మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీ సవరించామని, దీంతో మరింత మంది వలసదారులు చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సెనేటర్ పడిల్లా చెప్పారు. దశాబ్దాలుగా ఎక్కడ నివాసం ఉంటే పనులు చేసుకుంటూ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చిత భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్ఛగా జీవించొచ్చన్నారు. ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, H1B వీసా కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుందని వలసదారుల తరపున పనిచేస్తే FWD.US అంచనా వేస్తుంది. చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్ కార్డుకు నోచుకోలేకపోతున్నారని హౌస్ సబ్ కమిటీ సారథి లోఫ్ గ్రేన్ తెలిపారు. ఈ పరిణామాన్ని ఆశావహులు స్వాగతించారు. ఇదిలా ఉండగా అమెరికాలో H1B వీసాపై వలస వెళ్లిన వారు లక్షలాది మంది ఉన్నారు. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం ఇచ్చే 85,000 వీసాల్లో 65,000 వీసాలు H1B కాగా, మరో 20,000 ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు కేటాయిస్తుంది. 7 ఏళ్లపాటు అమెరికాలో పనిచేసిన వారికి గ్రీన్ కార్డు ఇస్తే ఖచ్చితంగా అత్యధికంగా లబ్ధి పొందేది మాత్రం భారతీయులే.